హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలోకి స్వాగతం. గైస్, ఈరోజు వీడియోలో మనం మాట్లాడేది ఏఐ గురించి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ టాపిక్ ఈ రోజు మనం తీసుకుంది ఏంటి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, లేకపోతే ఆటోమేటెడ్ కార్స్ అనమాట. ఈ రోజు వీడియోలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వల్ల మనకు ఫ్యూచర్ లో రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే అది తీసుకురాబోయే డిస్రప్షన్స్ ఏంటిది. డిస్రప్షన్స్ అంటే ఎలాంటి జాబ్స్ అది ఇంకా తీసేస్తుంది ఫ్యూచర్ లో అనే విషయాలు మనం చూద్దాము. మెయిన్ గా ఇండియాలో ఒక జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వల్ల ఇప్పుడు 1 మిలియన్ జాబ్స్ పైగా అనేది చాలా మంది నష్టపోతారు అనమాట. అండ్ సెకండ్ గా వాళ్ళు ఏమన్నారు అంటే ఇప్పుడు 1 మిలియన్ కొత్త జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఈ 1 మిలియన్ కొత్త జాబ్స్ లో 30,000 ప్లస్ అంటే 30,000 పైగా డేటా సైంటిస్ట్ వాళ్ళకి, కంప్యూటర్ సైంటిస్ట్ వాళ్ళకి, డేటా అనలిస్ట్ వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అంటే కార్ ఇండస్ట్రీలో కొత్తగా రాబోయే జాబ్స్ లో డేటా సైంటిస్ట్ వాళ్ళకి, కంప్యూటర్ సైంటిస్ట్ వాళ్ళకి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వల్ల ఎవరెవరు ఉద్యోగాలు నష్టపోతారు, ఫ్యూచర్ లో నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో చూద్దాము. ఆబ్వియస్ గా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటే దాని అంతా కదే నడిచే కార్ కాబట్టి డ్రైవర్ అవసరమైతే మనకు ఉండదు. సో నెంబర్ 1 డ్రైవర్స్ అనమాట, ఖచ్చితంగా డ్రైవర్స్ వల్ల ఉద్యోగాలు అనేది కోల్పోతారు అనమాట. దీంట్లో మెయిన్ గా ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్, హెవీ వెహికల్స్ కూడా వచ్చాయనుకోండి, ఇట్లా బస్సులు కానివ్వండి, ప్రైవేట్ బస్సెస్ కానివ్వండి, లారీస్ కానివ్వండి, ఇలా అన్ని ప్రైవేట్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్ గా డ్రైవర్స్ అనేవాళ్ళు అంటే డ్రైవింగ్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు కంప్లీట్ గా లేకుండా అయితే పోతారు. నెంబర్ 2 ఏంటంటే టాక్సీస్ అనమాట, అంటే ఆటోమేటెడ్ టాక్సీస్ అనేది ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఊబర్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు దీని మీద, అంటే ఆటోమేటెడ్ టాక్సీస్ అనమాట. అప్పుడు మీకు చాలా సేఫ్ గా ఉంటుంది, మీరు ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. అమ్మాయిలైనా కానీ ఆడవాళ్ళైనా కానీ ఇంత రాత్రి పుట్టినా కానీ హ్యాపీగా తిరగలుగుతారు అనమాట. సో టాక్సీస్ ఎవరైతే ఉన్నారో, టాక్సీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు అనమాట. సో ఆటోమేటెడ్ టాక్సీస్ అనేది మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. నెంబర్ 3 తీసుకుంటే ట్రాఫిక్ పోలీస్, ట్రాఫిక్ కోర్ట్ అండ్ రూల్స్ అనమాట. అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ అవసరం ఉండదు అనమాట ఫ్యూచర్ లో, ఎందుకంటే ఆటోమేటెడ్ కార్స్ ఎప్పుడు తప్పు చేయకుండా సిగ్నల్స్ పాటించుకుంటూ నీట్ గా నడుపుతాయి అనమాట. సో ట్రాఫిక్ పోలీసెస్, ట్రాఫిక్ కోడ్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే మనం ఇప్పుడు తయారు చేసామో ఇవన్నీ కూడా అంతరించే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెట్రోల్ అండ్ డీజిల్, ఎందుకంటే ఆటోమేటెడ్ కార్స్ అంటే ఆబ్వియస్ గా ఎలక్ట్రానిక్ కార్స్ ఉండే ఛాన్సెస్, లేకపోతే ఎలక్ట్రిక్ కార్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఒకవేళ ఫ్యూచర్ లో కానీ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తే దాంట్లో ఎక్కువ శాతం అనేది ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కార్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇవి కానీ ఎలక్ట్రిక్ కార్స్ లో షిఫ్ట్ అయినాయి అంటే ఆబ్వియస్ గా పెట్రోల్ అండ్ డీజిల్ డిమాండ్ అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కంప్లీట్ గా తక్కువైపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం తీసుకుంటే ఓల్డ్ సర్వీస్ సెంటర్స్ అనమాట, అంటే పాత సర్వీస్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయి, నార్మల్ ట్రెడిషనల్ కార్స్ యొక్క సర్వీస్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మూసుకపోతాయి అనమాట. ఇక్కడ సర్వీస్ సెంటర్స్ అంటే మీరు రోడ్ మీద కనిపించే సర్వీస్ సెంటర్స్ మాత్రమే కాదు, మెకానిక్స్ వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోతారు. ఈ టైర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో, పాత ట్రెడిషనల్ కార్స్ కున్న ప్రతి ఒక్క పార్ట్ అనమాట, ఎవ్రీథింగ్ అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిస్రప్షన్ కి గురవుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఆర్టీఓ, లేకపోతే లైసెన్స్ సంబంధించిన వెహికల్స్ లైసెన్స్ సంబంధించిన విషయాలు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాయి అనమాట, అవి కూడా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అన్నప్పుడు ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఒక రేషియో అనేది తగ్గిపోవడం వలన ఆర్టీఓ వాళ్ళు, లేకపోతే దాంట్లో వర్క్ చేసే వాళ్ళు, లేకపోతే ఈ లైసెన్స్ కింద ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే వాళ్ళందరూ, లేకపోతే వర్క్ చేసే వాళ్ళందరి సంఖ్య కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా జాబ్స్ అనేది కోల్పోతారు. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే హాస్పిటాలిటీస్ అనమాట, లేకపోతే హాస్పిటల్స్ అని చెప్పొచ్చు అనమాట. హాస్పిటల్స్ లేకపోతే 10% ఇన్కమ్ అనేది, లేకపోతే 10% మనీ అనేది వాళ్ళకి వచ్చేది రోడ్ యాక్సిడెంట్ నుంచి అనమాట. వేరే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది ఒకవేళ వస్తే యాక్సిడెంట్స్ రేషియో అనేది ఫుల్ గా పడిపోయే ఛాన్సెస్ ఉంది అనమాట. మాక్సిమం 2-3% రేషియో మాత్రం ఉంటుంది, మిగతా పర్సెంట్ మొత్తం రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ రీసెంట్ గా మనం గూగుల్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చూసాము, ఎవరైతే ఈ సైంటిస్ట్ ఉన్నారో ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది గూగుల్ కార్ ఎవరైతే డిజైన్ చేశారో ఆయన చెప్పిన మాట అనమాట. అంటే ఒకవేళ మీ ఏరియాలో కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ని గూగుల్ సర్వర్ లోకి వాళ్ళు ఎక్కిస్తారు అనమాట. అండ్ అది ప్రతి ఒక్క కార్ ఏదైతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీ ముందు ఒక యాక్సిడెంట్ జరిగినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా మీ కార్ కి తెలిసిపోతుంది, అండ్ మీ ఏరియాలో ఉన్న ప్రతి కార్ కి యాక్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఆ ఏరియాలో ఏ కారు మళ్ళీ అలాంటి ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ లో లేక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ సర్వర్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క కార్ కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఫీడ్ చేసి పెట్టేస్తారు అనమాట. సో ఆ ఏరియాలోకి ప్రపంచంలో ఉన్న ఎలాంటి ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వచ్చినా కానీ ఆ యాక్సిడెంట్ ని మళ్ళీ రిపీట్ చేయరు. అండ్ అది కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కొత్తగా తయారు చేసే కార్లు కూడా ఆటోమేటెడ్ ఫీడ్ చేసి పెడతారు. అంటే కొత్తగా తయారయ్యే కార్లు, కొత్తగా పుట్టుకొచ్చే కార్లు కూడా యాక్సిడెంట్ జరిగింది దాని ఇన్ఫర్మేషన్ తో అది వస్తాయి అనమాట. సో నెక్స్ట్ టైం ఫ్యూచర్ కార్స్ కూడా ఆ మిస్టేక్ ని చెయ్యవు. సో ఇంత పవర్ఫుల్ గా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు అనమాట. సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. సో ఈ హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ నుంచి వాళ్ళకి వచ్చే రెవెన్యూ మొత్తం అనేది పడిపోతుంది. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇన్సూరెన్స్ వాళ్ళనమాట, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 100% పడిపోతుంది. మనకి ఇందాక డిస్కస్ చేసాము రోడ్ యాక్సిడెంట్స్ కంప్లీట్ గా తగ్గిపోతుంది అని. ఒకవేళ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోతే ఒక్కొక్కళ్ళ కార్
మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, మనిషికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఏదైతే మనం తీసుకునేది భయం ప్రకారం అనమాట. అంటే ఏదైనా అయితే నాకు రీక్లెయిమ్ చేసుకోవడానికి, రీఎంబర్స్మెంట్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కావాలని మనం తీసుకుంటూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వల్ల. అండ్ నెక్స్ట్ మనం తీసుకుంటే హోటల్ ఇండస్ట్రీ. హోటల్ ఇండస్ట్రీని కూడా కొంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే చాలా మంది మన ఇండియాలో ఖచ్చితంగా ఎవరు కుదురుగా ఉంటారనమాట, కంటిన్యూస్ గా ట్రావెలింగ్ చేస్తుంటారు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వర్క్ కోసం కానివ్వండి, లేకపోతే టూర్స్ కానివ్వండి, ఎలా అయినా కానీ మనం ఎప్పుడు వేరే వేరే స్టేట్లలో తిరుగుతుంటాం, అది చదవడం కోసం కానివ్వండి దేనికోసమైనా కానీ. సో ఇలా ఉన్నప్పుడు అబ్వియస్ గా మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాక్సిమం మన ఇండియాలో ఎక్కడ తిరగాలన్నా మాక్సిమం 2-3 డేస్ టైం మాత్రమే పడుతుంది అనమాట. సో ఈ 2-3 డేస్ తిరిగేటప్పుడు మనం నైట్ టైం డ్రైవింగ్ అవి చేయలేము అనమాట. సో మనం ఇన్స్టెడ్ ఏం చేస్తాం, ఒక చోట ఆపుకొని ఒక హోటల్లో రూమ్ తీసుకోవడం అవి చేస్తాం అనమాట. వేరే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటే మీరు నడపరు కాబట్టి మీరు హ్యాపీగా కార్ లోనే పనుకోవచ్చు. సో ఇలా వచ్చే రెవెన్యూ అనేది, ఇన్కమ్ అనేది కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ 2, మనము డ్రైవింగ్ ఉన్నప్పుడు అబ్వియస్ గా పక్కన ఉన్న చిన్న చిన్న హోటల్స్ లలో ఆపుకొని మనము తింటాం అనమాట ఫుడ్. వేరే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వస్తే మీరు ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు, ఎందుకంటే 2 డేస్ డ్రైవే కాబట్టి ఇంట్లో నుంచి మీరు తెచ్చుకోవచ్చు. ఒకవేళ బయట కొన్నా కానీ మీకు మెయిన్ మెయిన్ హోటల్స్ ఏవి అవుతున్నాయి వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుంటారు, మీ కార్ కూడా వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట హై రేటింగ్ వాటిని. ఒకవేళ ఒక హోటల్ తక్కువ రేటింగ్ ఉంటే మీ కార్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది అది ఒక లో రేటెడ్ హోటల్ అని చెప్పి. సో మీరు మంచి మంచి హోటల్స్ మాత్రం వెళ్ళే ఛాన్సెస్ ఉంది. చిన్న చిన్న హోటల్స్ అన్ని కూడా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో గైస్ ఇది బేసిక్ డిస్రప్షన్ మాత్రమే అనమాట. ఇంకా ఫ్యూచర్ లో చాలా డిస్రప్షన్స్ అనేది వస్తాయన్నమాట ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తాయి. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది మన సిటీలో దిగుతే మన సిటీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. మన సేల్ ట్యాక్స్ కానివ్వండి, రెవెన్యూ ట్యాక్స్ కానివ్వండి, ట్యాక్సెస్ విషయం కానివ్వండి, మనీ రెవల్యూషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కార్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా మారిపోతుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు 5-6 లాక్స్ లలో వచ్చే కార్స్ అప్పట్లో ఖచ్చితంగా మీకు 30-40 లాక్స్ ఇస్తే తప్ప మీరు కొనలేరు అనమాట. అంత డిస్రప్షన్ వచ్చేసరికి రేట్స్ లో అబ్వియస్ గా మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది బేసిక్ డిస్రప్షన్స్ అనమాట. ఇంకా చాలా అయితే ఉంటుంది ఫ్యూచర్ లో, అది మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ మీకు నచ్చింది అనుకుంటే అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ డిస్రప్షన్ ఏఐ డిస్రప్షన్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే చేంజెస్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వెళ్ళిపోయే జాబ్స్ ఏవైతుంటే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.